పరుచూరి గోపాలకృష్ణ పాఠాలను పలుకులను అనుసరించండి. కొత్త పలుకుల కోసం, కొత్త పాఠాల కోసం పక్కనే ఉన్న గంటను నొక్కండి. నమస్కారం. నా విద్యార్థులందరికీ పరుచూరి పాఠాలకు స్వాగతం. ఈ రోజున విక్రమ్ మహాన్ సినిమా గురించి మనం మాట్లాడుకుందాం. కార్తీక్ సుబ్బరాజు గారు దర్శకత్వం వహించినటువంటి చిత్రం. ఆయన చాలా అద్భుతమైన కథా స్క్రీన్ ప్లే దర్శకత్వాలు చేసినటువంటి దర్శకుడు. ఆ సంగతి మీ అందరికీ తెలుసు. అయితే ఈ మహాన్ చిత్రంలో ఒక చిన్న విచిత్రం ఏముందంటేనండి, పారంపర్యంగా చిన్నప్పుడు అంటే మా చిన్నతనంలో గాంధేయవాదులు అందరూ కూడా గాంధీ అని, నెహ్రూ అని, ఇట్లా కొంతమందికి పటేల్ అని, కొంతమంది బోసు అని, సుభాష్ చంద్రబోస్ అని, అప్పుడున్నటువంటి కమ్యూనిస్టు భావజాలం ఉన్న వాళ్ళేమో అజయ్ ఘోష్ అని, ముఖర్జీ అని, చటర్జీ అని, ఇలా అపశ్చిమ బెంగాల్ దీన్ని అలా గమ్మత్తుగా పేర్లు పెడతా ఉండేవారండి. అలా పెట్టబడిన పేరే ఇందులో కథానాయకుడి పేరు. అందుకు మీకు ఇది ఆ కాలం నాటి విషయం ఎందుకు చెప్పానంటే అలా జరుగుతూ ఉండేవి. అలా జరుగుతున్నటువంటి రోజుల్లో వచ్చినటువంటి ఒక కథ కాలక్రమేణా ఎలా ఎదిగింది అని అంటే, 10 సంవత్సరాలు కుడియడంగా చిన్నతనంలో ముగ్గురు స్నేహితులు వాళ్ళు పేకాడుతుంటే ఆ సంగతి తెలిసినటువంటి ఒక తండ్రి కొడుకును కొట్టి, మేమందరం గాంధీ గారి కోసం జైల్లోకి వెళ్ళి ఇలా చేసినటువంటి కుటుంబం రామ్మంది, నువ్వు పేకాడతావా, జూదం ఆడతావా అని బాధపడితే తండ్రికి మాట ఇచ్చి తప్పు చేయనని, అతనికి 40 ఏళ్ల వయసు వచ్చే వరకు తప్పు చేయకుండానే ఎదిగాడండి హీరో. 40 ఏళ్ల వయసు వచ్చినాక ఆ పాత జ్ఞాపకాలు మళ్ళీ మనుషులకు వచ్చేస్తాయి అన్నట్టుగా ఒక పేక ఆడి అక్కడ 500 వస్తే తాగటానికి వెళితే, ఎవరైతే ముగ్గురు స్నేహితులు చిన్నప్పుడు కలిసి ఉన్నారో అందులో రెండో స్నేహితుడు కుమారుడికి ఇతను కామర్స్ టీచర్గా గుర్తుపట్టి, మేస్టారు పర్వాలేదు తాగండి అని, వాళ్ళిద్దరూ అంటే తండ్రి కొడుకు ఇతని ఫ్రెండు, ఆ ఫ్రెండ్ కొడుకు ఇద్దరు కలిపి ఇతను తాగించి ఇంటికి తీసుకొస్తే ఇతని భార్య కూడా సిమ్రాన్ గారు వేశారండి, అద్భుతంగా చేశారు. ఆవిడ కూడా గాంధేయవాది. ఆవిడ, నువ్వు మందు తాగావు, అబద్ధం చెప్పావు, ఇన్ని తప్పులు చేసావని చెప్పి కొడుకుని తీసుకుని ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది. ఇది అతనికి షాక్ అండి. దీని తర్వాత కథాకాలంలో మెల్లగా ఇతను అంటే భార్య బిడ్డ కూడా వెళ్ళిపోయినాక, అంటే భార్యాబిడ్డలు ఉండి ఉంటే ఇతని జీవితం మరో రకంగా ఉండేదండి, భార్యాబిడ్డలు లేకపోవడంతో ఇతని జీవితంలో పెను మార్పులు చోటు చేసుకుని ఆ ఫ్రెండ్తో, ఒక ఫ్రెండ్తో కలిసేసి తను లిక్కర్ వ్యాపారంలోకి దిగిపోయి, లిక్కర్ మాఫియా అని మనం వింటూ ఉంటామండి ఇప్పుడు భయంకరంగా, మనీ మాఫియా, సైబర్ మాఫియా, లిక్కర్ మాఫియా, ఇలా మాఫియాలు తయారైపోయినాయి ఇవాళ. అంటే మా చిన్నతనంలో మేమెవరు ఎరగని పేర్లు ఇవాళ మీ అందరికీ తెలుస్తున్నాయి, ఈ సోషల్ మీడియా ద్వారా తెలుస్తున్నాయి ఆ పేర్లు. అలా ఎదిగిపోతే ఈ ఇద్దరు స్నేహితులు కాకుండా మూడో అతను జ్ఞానం అనే అతను, అతను పొలిటికల్గా వెళ్ళి ఎమ్మెల్యే అయి అక్కడి నుంచి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ వరకు అతను ఎదుగుతాడు. వీళ్ళు ఇంతింత వటుడింతలాగా లిక్కర్ మాఫియా కింగుల్లాగా వీళ్ళ బ్రాండులు వీళ్ళు క్రియేట్ చేసేస్తా, అదే ఎక్కువ తాగేట్టుగా చేసుకుంటా, ఇవన్నీ చేసుకుంటా వెళుతున్నటువంటి సందర్భంలో భార్య మీద బిడ్డ మీద అభిమానంతో అల్లాడిపోతా అంటే, ఇతని గ్రూపులో ఉన్న ఒక అతను, అన్న ఈ దేవత చాలా గొప్ప దేవత, ఇక్కడ కనుక మనం పూజ చేస్తే నీకు నీ భార్య బిడ్డలు కనపడతారు అంటే, కరెక్ట్గా అక్కడ ఇతను ఉన్న సమయంలో ఇతని కొడుకు ధ్రువ వేశాడండి, అంటే విక్రమ్ గారు అబ్బాయి వేశాడు, అతను వచ్చి కొడుకు అని గుర్తు చేసుకుని సరిగ్గా నిజంగానే దేవత అనుకుంటాడే, టప్మని ఇతను అనుచరుడిని కాలి చంపేశాడు, చంపి నేను పోలీసుని అన్నాడు. అద్భుతమైన విశ్రాంతి సమయం వచ్చేసిందండి ఆడియన్స్కి. అంటే తండ్రి నేరంలో ఉన్నాడు, కొడుకు నేర పరిశోధనలో, పైగా స్క్వాడ్లో ఉన్నాడు, అంటే ఈ లిక్కర్ మాఫియాని రిమూవ్ చేసే స్క్వాడ్లో ఉన్నాడు ఆ కొడుకు. ఇప్పుడు ఏం చేయాలి, ఇతని టెన్షన్. ఇప్పుడు తలుచుకుంటే మాఫియా వాళ్ళు అతన్ని, వాళ్ళని చంపేయడం 2 నిమిషాలు పనండి, కానీ చంపలేడు ఎందుకంటే కన్న కొడుకు కాబట్టి. కానీ ఇక్కడ ఒక చిన్న దీనిలో ఎవరైతే రెండో స్నేహితుడు ఇతనితో కలిసి ఉన్నాడో అతని కుమారుణ్ణి
అంటే ఇద్దరిని చంపేసినాక నెక్స్ట్ అతన్ని చంపబోతున్నాడని తెలిస్తే అతన్ని తీసుకుని లేదు పెదనాన్న అతను పెదనాన్న అని పిలుస్తూ ఉంటాడు రాఖీ అనే పిల్లాడు లేదు పెదనాన్న నువ్వు కంగారు పడొద్దు మన తమ్ముడే కదా వాడు వాడికి ఎక్స్ప్లెయిన్ చేసి కావాలంటే మనం ఏదో ఒకటి చేద్దాం పదాన్ని అక్కడికి వెళ్ళిపోతే ఇతను కళ్ళ ముందే అతను కూడా చంపేస్తే కొడుకు మీద తిరగబడి ఫైట్ చేసి కొడుకుని ఆల్మోస్ట్ చంపేసే అంత పరిస్థితి వచ్చినా కూడా చంపకుండా ఆగిపోయి వెనక్కి తిరిగి వచ్చాడండి. ఈ కథలోనే మళ్ళీ నెక్స్ట్ భాగం ఏంటంటే ఏ కొడుకు అయితే ఉన్నాడో ఆ కొడుకు ఇప్పుడు ఆ జ్ఞానం అనే అతను డిప్యూటీ సీఎం అతని కంట్రోల్లో ఉన్నాడు అని తెలిసే పరిస్థితికి వెళ్ళి ఆ తర్వాత కథ ఏం జరిగింది అనేది లెక్కండి. ఇప్పుడు జ్ఞానం చేతిలో ఉన్నటువంటి కుమారుణ్ణి కాపాడుకోవటానికి అతని కండిషన్ ఏంటంటే నీ ఫ్రెండ్ సత్యాన్ని నీ చేతులతో చంపితే నీ కొడుకుని వదిలేస్తానని. ఇతను వెళ్ళేసరికి అతనికి కథానాయకుడి కొడుకు ఇతను సత్యా కొడుకుని చంపేస్తున్నటువంటి వీడియో చూసి నువ్వు కూడా అక్కడే ఉన్నావని, అంటే అతను నిజంగా చంపి ఉండేవాడు కాదు ఇతను, కానీ తన్నే చంపేసే పరిస్థితి వచ్చేసరికి తిరుగుబాటులో అతను కూడా చంపేస్తే ఈ కొడుకు వచ్చేసి ఓ షాక్ ఇచ్చాడు, నేను అసలు నన్నాడు కిడ్నాప్ చేయటం ఏంటి, నా ఐడియా ఇది అని. మన కుటుంబం అంతా నాశనం అయిపోవటానికి కారణం ఆ రాఖీ, వాడి నాన్న, వాళ్ళిద్దరేను ప్రశాంతంగా ఓ టీచర్గా, కామర్స్ టీచర్గా బ్రతుకుతున్నటువంటి నీ జీవితంలో ఇంత భయంకరమైన విషాదం, అమ్మ నేను ఇంతమంది దూరం అవటానికి కారణం వాళ్ళు అని చేత నీతోనే చంపించేశారంటే, ఇప్పుడు ఇతను ఇక్కడ ఒక చిన్న ట్విస్ట్ చేశాడండి. ఆ ట్విస్ట్ చెప్పడం కరెక్ట్ కాదు. ఇతను భార్యని జ్ఞానం అంటే అతని మదర్ని, చిన్న హీరో మదర్ని, ధ్రువ మదర్ని కిడ్నాప్ చేశాడంటే వెళ్ళి అతను చంపేసి వచ్చిన తర్వాత అది ఏంటి అనే నిజం చెప్పేస్తే షాక్ అవుతారండి. అంటే ఇప్పుడు తండ్రి నేరస్తు అయిపోయాడు, ఇప్పటిదాకా లీగల్గా చంపినటువంటి ఆ కొడుకు కూడా దాదా అంటే దాదాబాయి నా రోజుని పెట్టుకున్నారండి. అంటే చెప్పే కదా ఇందాక మీకు స్వాతంత్ర సమరయోధుల పేర్లలో దాదా అంటే దాదాబాయి నా రోజు. అతనికి పిచ్చడం మీ అమ్మని అసలు అక్కడ కిడ్నాప్ చేయలేదని నిజం చెప్తే షాక్ తిని మా నాన్న పెద్ద తోపు అనుకుంటాడు. అతను లాస్ట్ షాట్ కింద గమ్మత్తుగా ఇద్దరు ఆ మందు గ్లాసులు అలా విసిరేయడంతో ఎండ్ చేశాడు. అంటే ఈ సినిమాని కొడుకు మళ్ళీ భార్య కలిసినాక, భార్య కొడుకు కూడా ఇతను అవమానించినాక బాధలో వచ్చి ఒక కారు వచ్చేసి ఆ ఫస్ట్లో తనకి ఏదైతే కారు కొనిచ్చాడో సత్య దాన్ని తగలబెట్టేస్తే అతని పాయింట్ ఆఫ్ వ్యూలో సర్వసాక్షి దృష్టికోణం అంటారండి మేము మీతో. ఆ సర్వసాక్షి దృష్టికోణంలో ఇప్పటిదాకా కథ తీసుకొచ్చి ఇప్పుడు ఆ కొడుకు వచ్చి ఎప్పుడైతే చెప్పాడో అక్కడిదాకా సర్వసాక్షి దృష్టికోణం పూర్తి చేసి ఇక్కడి నుంచి నాటకీయ దృష్టికోణంలో స్టార్ట్ చేసి కొడుకు ఫోన్లో మాట్లాడతా చివరిలో మీ అమ్మని చంపలేదు అన్నప్పుడు దీన్ని ముగింపు మీకు చెప్తాను నేనండి, ప్రేరణాత్మక ముగింపు. అంటే ఇద్దరిని ఫ్రీజ్ చేసి వదిలిపెట్టాడు. పోలీసులు వచ్చారు కొడుకు కోసం, 2 నిమిషాలను చూపించాడు, ఆ తర్వాత బార్లోకి వెళ్ళి దాన్ని నేలకేసి కొట్టాడు. ఇంట్లో ఇతను అన్నింటినీ పగలగొట్టి ఆఖరిది ఏదో తాగుతూ అతను పగలగొట్టాడు, అక్కడ ఫ్రీజ్ చేశాడు. తప్పు చేయటం అనేది మానవ సహజం అని ఈ కథ రాయదలుచుకున్నాడండి ఈయన. కానీ దీనికంటే ఎక్కువగా మందు మానవాళి మీద భయంకరమైన ప్రభావాన్ని చూపిస్తోంది అనే గొప్ప మెసేజ్ని ఈ కథాబీజం ద్వారా అతను చెప్పదలుచుకున్నాడు. ఇది మెసేజ్ అండి దాంట్లో. ఎందుకంటే ప్రభుత్వాలు చాలా కష్టపడతూ ఉంటాయి ఆ మందుని ఎక్కడైనా సరే ఆపేద్దామని. ఏదో రకంగా దొంగతనంగా మళ్ళీ ఒక చోట వస్తూనే ఉంటాయి అన్నీ మనం చూస్తూ ఉంటామండి. అవి ఆ మాఫియా కింద అది కన్వర్ట్ అయిపోతూ ఉంటుంది. అలా ఒక ప్రేరణాత్మక ముగింపు, ఇద్దరు దొరికారా దొరకలేదా. నిజానికి ఇందులో ఇది సెమీ కమర్షియల్ స్టోరీ అండి. అంటే ఒక మంచి మెసేజ్ని ఈ కార్తీక్ సుబ్బరాజు గారు అందించదలుచుకుని మందుకి అగనిస్ట్గా ఈ కథ రాశాడు కాబట్టి ఒక రకంగా ఆఫ్ బీట్ స్టోరీ అండి. దీనిలో ఒక అపరిచితుడితో ఒక ప్రపంచాన్ని ఊపేసినటువంటి విక్రమ్ లాంటి ఒక అద్భుతమైన నటుడిని తీసుకొచ్చాడు. బహుశా ఆయన కొడుకు కాబట్టి ఈ వేషం ఆయన వేసి ఉంటాడండి. కొడుకు కోసం ఆయన చేసిన త్యాగం అది. ఆ పాత్రని వేసి ధ్రువ అనే బాబు, అతను ధ్రువ విక్రమ్, అతను కోసం వేసి ఉంటాడు ఈ వేషాన్ని. ఒక చివరిలో ఒక మాట ఏమంటాడండి, ఇప్పుడు నువ్వు నేరం చేసావురా నువ్వు దొరికిపోతున్నావు అని. అంటే టిట్ ఫర్ ట్యాట్ ఒక తండ్రి కొడుకు మీద చేసినట్టుగా ముగించాడు. అంటే తప్పు చేయటం మానవ సహజంలోకే ఆయన ఆ కథాబీజానికే ఉన్నాడండి.
దీన్ని ఒక రకం కమర్షియల్ స్టోరీ చేయాలనుకోండి. ఒకవేళ ఈ కమర్షియల్ స్టోరీ చేయాల్సి వచ్చినప్పుడు వీళ్ళు ముగ్గురు స్నేహితులు, ఈ ముగ్గురు స్నేహితుల్లో పొలిటికల్గా మారిన స్నేహితుడిని మనం మారవలేమండి. వాళ్ళకి కొన్ని లక్షల ఒత్తిళ్ళు వచ్చేస్తూ ఉంటాయి. ఈ మాఫియా కింగ్లు వాళ్ళు రాజులేనండి, వాళ్ళ చేతుల్లో వాళ్ళ నిర్ణయాలు ఉంటాయి. కాబట్టి సత్య ఇతను కలిసి గనక అతని కుమారుడు చనిపోయిన తర్వాత అయినా సరే ఇద్దరు ఇతరే వెళ్ళిపోయి నిజం చెప్పేసి కాళ్ళు పట్టుకుని నన్ను కూడా చంపేయరా అంటే వద్దురా, తండ్రిని చంపే పొజిషన్లో కొడుకు వచ్చేలాగా మనం ఎదిగాము, నా కొడుకేమో తండ్రి వెనకాలే దీనిలో ఈ వృత్తిలోకి వచ్చేసాడు అని కనుక వాళ్ళిద్దరూ మారి వీళ్ళిద్దరూ కలిపి ఎవరైతే జ్ఞానం అనే అతను ఉన్నాడో పొలిటికల్గా ఉండి వీళ్ళని అంతం చేయాలని చూస్తున్నాడో అతన్ని ఇరికించేసి అతన్ని జైలుపాలు చేసేసి వీళ్ళు కూడా అరెస్ట్ అయిపోయి ఉంటే అప్పుడు చక్కగా ఆ జైల్లోంచి బయటకు వచ్చిన మనం చాలా తెలుగు సినిమాల్లో ఇంక్లూడింగ్ ఠాగూర్తో సహా బయటకు వస్తారు అట్లా. అలా జైల్లోంచి బయటకు వచ్చినాక మళ్ళీ సిమ్రాను తండ్రి తల్లి కొడుకు వీళ్ళందరూ చక్కగా కలిసి హ్యాపీగా ఉన్నారు అని చూపిస్తే అది ఇట్ విల్ బికమ్ ఏ కమర్షియల్ స్టోరీ అండ్ ఆయన యూ డోంట్ వాంట్ టు రైట్ ఏ కమర్షియల్ స్టోరీ. చూసుకుంటే మనకి పెర్ఫార్మెన్సులుగా అద్భుతం ప్రతి వాళ్ళు, ఆ సత్య అనే అతను కానివ్వండి, ఆహార్యాలు కానివ్వండి, అభినయాలు కానివ్వండి, ఆంగికాలు కానివ్వండి, అన్నీ చాలా అద్భుతంగా ఉన్నాయండి. కథ చూస్తా అంటే అరెస్టింగ్గా 3 గంటలు అలా చూడబుద్ధి అవుతుంది. మీకు చెప్పాను నేను, మేము మా జీవితంలో మొట్టమొదటి రాసినవన్నీ ఆఫ్ బీట్ సినిమాలే, ఈ చరిత్ర ఈశ్వరతో మరో మలుపు చలిచేమలు ఇవన్నీ కూడా పెద్ద పెద్ద హీరోల సినిమాలు పక్కన వచ్చి కూడా 100 రోజులు ఆడి మీరు ఒకసారి రిఫర్ చేసుకుంటే 1978 ఆ ప్రాంతాల్లో కనుక మీరు చెక్ చేసుకుంటే అవన్నీ ఎలా ఆడియో మీకు తెలుస్తాయండి. సో ఆఫ్ బీట్ సినిమా ఆడదని కాదండి, ఇది తప్పనిసరిగా బాగా ఉంది, బాగా ఆడుతూ ఉండి ఉంటుంది, బాగా డబ్బులు చేస్తూ ఉండి ఉంటుంది. ఎందుకంటే చాలా స్ట్రెంగ్త్ ఉన్నటువంటి హీరో కాబట్టి క్రౌడ్ పుల్లర్స్ అంటారండి వాళ్ళు, చేశాడు కాబట్టి. అది కమర్షియల్గా ఎండ్ చేసి ఉంటే ఎలా ఉండేది అనేది ఒక్కటే ఇందులో నాకు 11th hour అనిపించిందండి. అలాగే ఓపెనింగ్లోనే కథలోకి డైరెక్ట్గా తిరగకుండా ఏ భార్య ఏ బిడ్డ కోసం ఇతను తప్పిస్తున్నాడో కామర్స్ టీచర్గా ఆ ఫస్ట్ భాగంలో కనుక కొంత మనకి పాత సినిమాల్లో బ్యూటిఫుల్ ఫ్యామిలీ సాంగ్స్ ఉంటూ ఉంటాయండి, ఏదో పండగకో పబ్బానికో వస్తూ ఉంటాయి. అలా ఎంత ఆ ఒక్క పాటలోనే వాళ్ళ అబ్బా ఏమి భార్య ఏం భర్త ఎంత అద్భుతమైన కుటుంబం అనేది కనుక ఎస్టాబ్లిష్ చేసి ఉంటే ఇతను అనుభవించినటువంటి ఆత్మవేదన ఆడిటోరియానికి ఇంకా బాగా అందుండేది అనేది అదొక 11th hour. ఈ రెండు తప్ప మిగతా సినిమా అంతా చాలా బాగుంది, ప్రైమ్ వీడియోలో ఉందండి, దయచేసి చూడండి అందరూ కూడా. నమస్తే.